యుద్ధం అంటేనే ఎక్కడ చూసినా బాంబుల మోత బుల్లెట్ల దాడులే కనిపిస్తాయి యుద్ధం బారిన పడిన అందమైన నగరాలు సర్వనాశనమవుతున్నాయి ఒకప్పుడు జీవకళతో కళకళలాడిన అందమైన నగరాల్లో ప్రేత కళ తాండవిస్తోంది ఎక్కడ చూసినా మనుషులు కనిపించలేని పరిస్థితి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు ఎన్నో నగరాలను కకలా వికలం చేస్తుంది యుక్రెయిన్లోని ఒక నగరాన్ని రష్యా టార్గెట్ చేసింది ఆ నగరాన్ని ఆక్రమించుకునేందుకు మూడవైపుల బలగాలతో చుట్టుముట్టింది ఎందుకు రష్యా ఆ నగరంపై ఎందుకు ఫోకస్ పెట్టింది అయినప్పటికీ ఆ నగరాన్ని ఎందుకు ఆక్రమించుకోలేకపోతోంది ఇంతకు ఆ నగరం ఏంటి అది ఒకప్పుడు సుందరమైన పర్యాటక ప్రదేశం సాల్ట్ అండ్ జిప్సమ్ గనులు ఆ ప్రాంతంలో కోకలలో ఇప్పుడు అది సర్వనాశనమైంది ఒకప్పుడు జీవకళతో కళకళలాడిన నగరంలో ఇప్పుడు ప్రేతకళ తాండవిస్తోంది చూద్దామన్నా మనుషులు కనిపించని పరిస్థితి ఎక్కడా చూసిన బాంబుల మోత వర్షమే యుద్ధం ఆ ఊరి రూపాన్ని మార్చేసింది ఆ నగరాన్ని కైవసం చేసుకుంటే శత్రు దేశంపై యుద్ధంలో గెలిచినట్టే అదే ఉక్రెయిన్ లోని బాక్మట్ నగరం రష్యాతో యుద్ధంలో కకా వికలమైన బాక్మట్ రష్యా సరిహద్దు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్స్క్ ప్రావిన్స్ లో ఒకప్పుడు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం శతాబ్దపు కట్టడాలు చూస్తూ సందర్శకులు మైమరిచిపోయేవారు కానీ ఇప్పుడు అదంతా గతం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు బాక్మట్లో కనిపిస్తున్నాయి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఈ నగరాన్ని గోస్ట్ సిటీగా మార్చేస్తుంది భూగర్భంలోని గుహల్లో తయారయ్యే మద్యానికి బాక్మట్ ఒకప్పుడు ఎంతో ఫేమస్ కానీ ఇప్పుడు ఇది శిథిలా నగరం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ను దాదాపు ఆక్రమించినట్టే అందుకే బాగ్మట్ పై పట్టు సాధించేందుకు ఆరు రష్యా లు టార్గెట్ చేశాయి రష్యా బలగాలకు బాక్ముట్ నగరం చిక్కలేదు కానీ నిరంతరం సాగుతున్న బాంబుల మోత కాల్పుల కారణంగా ఇక్కడ ఇప్పుడు ఎవరూ ఉండడం లేదు నివాస యోగ్యం కాకపోవడంతో ఈ నగరానికి చెందిన వాళ్లంతా దూర ప్రాంతాలకు తరలి వెళ్లారు కొందరు మాత్రం ఇప్పటికీ ఈ శిథిర నగరంలోనే తలదాచుకుంటున్నారు వాస్తవానికి బాక్ముట్ సైనిక పరంగా అంత ముఖ్యమైన నగరమేమీ కాదు అలాగనే అదేమీ వ్యూహాత్మకమైన ప్రాంతమూ కాదు అయినప్పటికీ దీన్ని వశపరుచుకోవడం అత్యంత ప్రాధాన్యత విషయంగా రష్యా పరిగణిస్తోంది బాక్ముట్ తో కైవసం చేసుకోవడం అంటే నైతికంగా ఎంతో విజయం సాధించినట్టుగా రష్యా బలగాలు భావిస్తున్నాయి ఈ నగరంలో వశపరుచుకుని రవాణా స్థావరంగా మార్చుకోవాలన్నది రష్యా ఆలోచన అటు ఉక్రెయిన్ దళాలు కూడా బాక్ముట్ ను సులభంగా వదిలేయవచ్చు ఇప్పటికే ఆ నగరం అంతా ఖాళీ అయిపోయింది అయినప్పటికీ ఉక్రెయిన్ బలగాలు దీన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేవు బాక్ముట్ పరాధీనం కాకుండా చివరి నిమిషం వరకు పోరాటం చేస్తామని ఉక్రెయిన్ దళాలు ప్రతిజ్ఞ చేస్తున్నాయి ఎనభై వేల మంది జనాభాతో సందడి ఉండే వాగ్ముట్లు ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే జనం మాత్రమే కనిపిస్తున్నారు వాళ్లు కూడా వెలుతురును చూసి చాలా కాలం అవుతుంది ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది బేస్మెంట్లలో తలదాచుకుంటున్నారు భూమి మీద నరకం ఎలా ఉంటుందో చూడాలంటే బాక్ముట్ను సందర్శించాలని అక్కడి వారు చెబుతున్నారు బాగ్ముట్ నగరం రష్యన్ బలకాల వశం కాకుండా ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈ నగరాన్ని కైవసం చేసుకుంటే ఉక్రెయిన్ కు రష్యా ఒక అడుగు దగ్గరైనట్లే రష్యా నుంచి నిరంతరాయంగా దాడులు జరుగుతుండటంతో బాగ్ముట్ లో పరిస్థితి దారుణంగా ఉందని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కి ప్రకటించిన పరిస్థితి మరోవైపు రష్యా సైన్యానికి చెందిన ప్రైవేటు దళం వాగ్నర్ గ్రూప్ బాగ్ముట్ ను మూడు వైపులా చుట్టుముట్టాయని ప్రకటించింది ఎంత ప్రయత్నం చేసినా బాక్ముట్ ను రష్యా దళాలు తమ ఆదరణలోకి తెచ్చుకోలేకపోతున్నాయి వాస్తవానికి యుద్ధాలు చేస్తే సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయనే భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంది కానీ అది నిజం కాదు యుద్ధం అంటే ఏళ్ల తరబడి కొనసాగే విధ్వంసం మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో అలాగే జరిగింది వియత్నాంపై అమెరికా యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ పై సోవియట్ దాడి దీర్ఘకాలం పాటు సాగాయి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలోనూ అదే జరుగుతోంది ఇప్పటికే యుద్ధం మొదలై ఏడాది గడిచిపోయింది మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘోర అకృత్యానికి సిద్ధపడుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది ప్రస్తుతం రష్యా బలకాలు యుద్దంలో పలు నష్టాలను చవిచూస్తున్నాయి ఓవైపు ఆయుధాల కొరత మరోవైపు నైపుణ్యవంతులైన బలగాల కొరతతో పోరాడలేక తీవ్రంగా సతమతమవుతుంది దీంతో ఉక్రెయిన్పై గెలుపు కోసం సామూహిక ఆత్మాహుతి దాడులకు రష్యా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఈ క్షణమైనా పుతిన్ దీన్ని ఆదేశించే అవకాశం ఉందని కూడా నివేదిక వెల్లడించింది ఈ ఉత్తర్వు రాబోయే మూడు నెలల్లోనే అమలయ్యే అవకాశం లేకపోలేదని నివేదిక స్పష్టం చేసింది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదంటున్నారు అవి రష్యా చర్యల కారణంగా ఉన్న దేశాలు దాడికి దిగి ప్రమాదం ఉంది ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల ఆయుధాల సాయంతో యుద్దంలో పురోగతి సాధించడంతో పుతిన్ యుద్దంపై విశ్వాసం కోల్పోయి మిలిటరీ స్తబ్దత ఏర్పడి రష్యా యుద్దం వీగిపోవచ్చు అని చెబుతున్నారు అదేగాక యుద్దం ప్రారంభమైన ఒక ఏడాది తర్వాత నుంచి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను యుద్ద విమానాలను కోల్పోయి పలు నష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది ఇప్పటి వరకు రష్యా దళాలు సంయుక్త దాడిని సమర్థవంతంగా సమన్వయం చేయలేకపోయాయి గత కొన్ని వారాలుగా ప్రభావవంతంగా రష్యన్ సామూహిక దాడి కొనసాగించలేకపోయారు పైగా భారీ పిరంగి దళాలకు తగిన శిక్ష లేకపోవడంతో వారికి మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సామూహిక ఆత్మాహుతి పదాతి దళ వ్యూహం ఇది నిస్సందేహంగా రక్షణ కంటే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా అనుకున్న స్థాయిలో పైచేయి సాధించకపోవటంతో ఎన్నో ఎత్తుగడలు వేస్తోంది అందులో భాగంగానే బ్యాగ్ముట్ నగరం స్వాధీనం చేసుకోవటం కూడా తీవ్రంగా శ్రమిస్తోంది మరోవైపు సామూహిక ఆత్మాహుతి పదాతి దళ వ్యూహాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది